ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. సకల లోకవాసులకు ఆహ్వానం పలుకుతూ ఘనంగా ధ్వజారోహణం. ఒంటిమిట్టలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తనిఖీలు. సకాలంలో అభివృద్ధి పనుల పూర్తికి దిశానిర్దేశం. రథసప్తమికి ముస్తాబోతున్న తిరుమల క్షేత్రం. ప్రోటోకాల్ ప్రముఖులకే వీఐపీ బ్రేక్ దర్శనం. అందరికీ దర్శన భాగ్యం కల్పించే దిశగా టీటీడీ నిర్ణయాలు. బెంగళూరులో వైభవంగా పంచమూర్తుల గరుడోత్సవం. వేణుగోపాలుని సన్నిధిలో ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం. విజ్ఞాన భాండాగారంగా ఆకట్టుకుంటున్న ప్రదర్శనలు. తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో ప్రతిభోత్సవాలు. దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా స్వామి అమ్మవార్లకు షోడశోపచారాలను పూర్తి చేశాక బంగారు ఆభరణాలు సుగంధ పుష్పాలతో సకల శోభితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చారు. అక్కడ అర్చక స్వాములు ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గరుడధ్వజ పటాన్ని ఎగురువేసి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ భద్రాచలంగా ప్రసిద్ధికెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో మాస్టర్ ప్లాన్ రూపొందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బుధవారం ఉదయం పరిశీలించారు. వచ్చే శ్రీరామనవమిలోగా నిర్దేశించిన పనులన్నీ పూర్తయ్యేందుకు ఈ సందర్భంగా ఆయన తగిన ఆదేశాలను జారీ చేశారు. దాదాపు 100 కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతున్న వివిధ ఇంజనీరింగ్ పనులను ఆయన తనిఖీ చేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో బుధవారం సంగీత త్రిమూర్తుల ఆరాధన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా కళాశాల ఆవరణలోని వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో త్యాగరాజస్వామి ఉత్సవమూర్తికి అభిషేకం చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు శుద్ధ జలాలతో అభిషేకాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో కొలువు తీరిన శ్రీ శ్యామశాస్త్రి, శ్రీ త్యాగరాజస్వామి, శ్రీ ముత్తుస్వామి దీక్షితుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ప్రాంగణంలోని ఆడిటోరియం వరకు త్యాగరాజస్వామి చిత్రపటంతో ఊరేగింపుగా వెళ్లారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి పద్మావతి జ్యోతి ప్రజ్వలన చేసి ఆరాధన మహోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య పాఠశాలకు చెందిన అధ్యాపక విద్యార్థుల బృందం ప్రదర్శించిన నాదస్వర కచేరీ అందరినీ అలరించింది. తిరుమలలో ఈ నెల 12వ తేదీన జరిగే రథసప్తమికి తిరుమల తిరుపతి దేవస్థానం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి చెందిన రథసప్తమికి తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ అనేక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి సంబంధించి సామాన్యులందరికీ అటు వాహన సేవలతో పాటు ఇటు మూలమూర్తి దర్శనం కల్పించాలనే సత్సంకల్పంతో కొన్ని నిర్ణయాలను తీసుకుంది. ఫిబ్రవరి 11-12 తేదీల్లో కేవలం ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలను పరిమితం చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.
అదేవిధంగా ఫిబ్రవరి 12న చంటి పిల్లల తల్లిదండ్రులకు వయోవృద్ధులు దివ్యాంగులకు దాతలు శుభదం మార్గం గుండా కల్పించే ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. అలాగే రథసప్తమి నాడు శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, పూంజల్ సేవ, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన ఏకాంతంగా నిర్వహించనున్నారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు మల్లేశ్వరంలోని శ్రీ వేణుగోపాల కృష్ణస్వామి ఆలయంలో గరుడ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఏటా తయ్యమావాస్య రోజున నిర్వహించే ఈ వేడుకలో నగరంలోని 5 ఆలయాల నుంచి ఉత్సవ మూర్తులు వేణుగోపాలుని సన్నిధికి వేంచేసి ఆరాధనలు అందుకుంటారు. ఈ సందర్భంగా శ్రీ ప్రసన్న కృష్ణస్వామి, మల్లేశ్వరం వేణుగోపాల కృష్ణస్వామి, లక్ష్మీ నృసింహస్వామి, జ్ఞానాంజనేయ స్వామి, వెంకటరంగాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు గరుడ వాహనాల్లో ఆసీనులై శోభాయాత్రగా తరలివచ్చారు. వేణుగోపాల దేవాలయ ప్రాంగణంలో సువిశాల వేదికపై పంచమూర్తులను ప్రతిష్ఠించి విశోక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశ పూజలు నిర్వహించి స్నపన తిరుమంజనం చేశారు. తిరుమంగయ్య ఆళ్వార్లకు శఠారి మర్యాదలు చేశారు. వర్ణమయ పుష్పమాలలతో స్వామివారిని అలంకరించి నక్షత్ర కుంభహారతులు సమర్పించారు. అనంతరం పంచమూర్తుల గరుడోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు పంచమూర్తులను దర్శించుకుని పునీతులయ్యారు. సంస్కృతం అమర భాష. ఈ భాషలో దాగున్న ఎన్నో విషయాలను, విజ్ఞానాన్ని నేటితరానికి, భావితరానికి అందించాలనే ఉద్దేశ్యంతో తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో అపురూపమైన ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. సంస్కృత విజ్ఞాన ప్రదర్శిని అనే పేరుతో రూపొందిన ఈ ప్రదర్శనశాల ఈ నెల 9వ తేదీ వరకు ఉంటుంది. విద్యార్థులందరూ తప్పనిసరిగా చూడవలసిన ఈ ప్రదర్శనపై ఓ కథనం మీకోసం. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం పాఠశాల విద్యార్థులతో కళకళలాడుతోంది. మన సంస్కృతి సంప్రదాయాలతో పాటు విజ్ఞాన విశేషాలను తెలియచేసే ప్రదర్శనను తిలకించేందుకు వివిధ విద్యా సంస్థల నుంచి విద్యార్థులు తరలివస్తున్నారు. అఖిల భారత సంస్కృత విద్యార్థుల ప్రతిభా ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఆవరణలో సంస్కృత వైజ్ఞానిక ప్రదర్శనశాలలో ఎన్నో విశేషాలు తెలియచేస్తోంది. ఇందులో భాగంగా రాసులు, నక్షత్రాలను ఓ పెద్ద చార్టుపై రూపొందించి వాటిని వివరించే తీరు ఆకట్టుకుంటోంది. విద్యార్థులు దీని ద్వారా రాసులు, నక్షత్రాలకు సంబంధించిన ప్రత్యేకతను తెలుసుకోగలుగుతున్నారు. అలాగే ప్రపంచం మొత్తానికి మార్గదర్శిగా నిలుస్తున్న భారతీయ యోగా గురించి చక్కటి సమాచారాన్ని పొందుపరిచారు. యోగా వల్ల కలిగే శారీరక, మానసిక ప్రయోజనాలను తెలిపే చిత్రపటాలు ఎంతో అవగాహనను కలిగిస్తుండగా నమూనాగా తయారు చేసిన యోగా కుటీరం ఆకట్టుకుంటోంది. క్రీడలు, వివిధ రకాల ఆట వస్తువులు, పలు రకాల ధాన్యపు గింజలను కూడా ప్రదర్శనలో ఉంచారు. ఇక ఓడలు, వ్యవసాయం, క్రిమి సంహారక మందులు, వర్షపాతం, వైజ్ఞానికం, గణితం తదితర అంశాలను వివరించే బ్యానర్లను ఏర్పాటు చేశారు. తాళపత్రాలతో పాటు 4 వేదాలను ఇమిడ్చిన ఏక గ్రంథం, ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ప్రాచీన లిపికి సంబంధించి బ్రహ్మలిపి, గ్రంథిలిపి, నందినాగరి లిపి, శరద లిపిని చూసిన వారికి భాషా పరిణామం ఎలా జరిగిందనే విషయం బోధపడుతుంది. అలాగే భగవంతుణ్ణి పూజించే విధానంలో పలు రకాల ముద్రలను తెలిపే చిత్రాలు, యాగశాల నమూనా ఆకట్టుకుంటున్నాయి. దీంతోపాటు యజ్ఞవాటిక, వాటిలోని నమూనాలు, వివిధ రకాల యాగశాలల వేదికలు, యాగాల నమూనాలను ఏర్పాటు చేశారు. టీటీడీకి చెందిన శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల సంగీత పరికరాలు, భారతీయ సంప్రదాయ నృత్యాలు, చరిత్రను తెలిపే చిత్రాలు, వాద్య పరికరాలను ఏర్పాటు చేసింది. శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో లోహాల ఉపయోగాలు, గ్రహ సంబంధ విషయాలు, జన్మరాశిని అనుసరించి ప్రభావం చూపే వృక్షాలు, ఆయుర్వేదంలోని చికిత్సా పద్ధతులు, శిశు ఆహార విధి విధానాలు తెలిపే బోర్డులు చక్కని సమాచారాన్ని అందిస్తున్నాయి. ఇక సులభంగా సంస్కృత భాషను నేర్చుకోవడానికి ఓ ప్రదర్శనశాలను కూడా రూపొందించారు. అలాగే బోధనోపకరణాలలో భాగంగా జగన్నాథుని రథాలు, బ్రిడ్జిలు, ఈడెన్ గార్డెన్ క్రికెట్ స్టేడియం, జంతర్ మంతర్, తాజ్మహల్, స్మార్ట్ సిటీ, ఎర్రకోట, చార్మినార్ తదితర నమూనాలు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సంస్కృత భాషలో ఏర్పాటు చేసిన వికీపీడియా స్టాళ్లు,
జగన్నాథుని ఆలయ విశేషాలు, రథయాత్ర, సంస్కృతి సంప్రదాయాలు తెలిపే చిత్రాలను ఏర్పాటు చేశారు. పాంచరాత్ర ఆగమ విభాగం ఆధ్వర్యంలో వైష్ణవ ఆలయాల నమూనాలు ఆకట్టుకుంటున్నాయి. వివిధ యాగాల నమూనాలను, అందుకు ఉపయోగించే పరికరాలను ఏర్పాటు చేశారు. ఇక సంస్కృత విద్యాపీఠం, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, రామకృష్ణ మిషన్, సంస్కృత భారతి ఆధ్వర్యంలో ప్రచురితమైన పలు పుస్తకాలను విక్రయానికి ఉంచారు. వీటిల్లో చాలా పుస్తకాలు 40% డిస్కౌంట్తో అందిస్తున్నారు. మానసిక క్రీడల ప్రదర్శనశాల విశేషంగా అలరిస్తోంది. సంస్కృత భాషలో కథలను తెలిపే ఛాయాచిత్ర ప్రదర్శన కనువిందు చేస్తోంది. విద్యార్థిని విద్యార్థులకు అన్ని రంగాల్లో అవగాహన కల్పించడానికి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఏటా సంస్కృత వైజ్ఞానిక ప్రదర్శనశాలను ఏర్పాటు చేస్తోందని విద్యాపీఠం ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ తెలిపారు. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం అనే మన డీమ్డ్ యూనివర్సిటీ విద్యాపీఠ పరిసరంలో సంస్కృత విజ్ఞాన ప్రదర్శిని అని సాంస్క్రిట్ సైన్స్ ఎగ్జిబిషన్ అనే ఒక మహత్తరమైనటువంటి ఎగ్జిబిషన్ని తయారు చేసి అందరికీ ప్రదర్శించడం చేస్తోంది. ఇలాంటి ప్రదర్శిని ద్వారా మనం మన పిల్లలకి, మన సమాజానికి, భావి తరాలకు, నేటి తరానికి కాకుండా భావి తరాలకు కూడా తెలియచేయాలి. వారందరికీ కూడా ఈ ఫలాలను అందించాలి అనే ముఖ్యమైన ఉద్దేశం చేత ఈ సంస్కృత విజ్ఞాన ప్రదర్శనని మనం గత 2 సంవత్సరాలుగా ప్రారంభించాం. ఈ ప్రదర్శన చూసి పిల్లలందరూ కూడా మన భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా సంస్కృత భాషలో ఉన్నటువంటి విజ్ఞానం అనే ఒక ముఖాన్ని ఖచ్చితంగా చూసి అర్థం చేసుకొని మన సంస్కృత భాష గొప్పదనాన్ని తప్పకుండా అవగాహన చేస్తున్నానని భావిస్తున్నాం. ఇప్పుడు చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లాలోని ఆలయాలు మాఘమాసం సందర్భంగా ప్రత్యేక అర్చనలతో శోభిల్లుతున్నాయి. వ్రతాలు, అర్చనలు, విగ్రహ ప్రతిష్టాపనలతో కలకలాడుతున్నాయి. ఆ వివరాల సమాహారాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. అనంతపురం ఉమానగర్లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో శ్రీ కాత్యాయని వ్రతాన్ని మహిళలు ఘనంగా ఆచరించారు. అమ్మవారికి అత్యంత ఇష్టమైన మాఘమాసాన్ని పురస్కరించుకుని ఈ వ్రతాన్ని జరిపారు. తొలుత కలశ స్థాపన చేశాక పూజలు నిర్వహించి శ్రీ కాత్యాయని అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక వేదికపై వేంచింపు చేశారు. ఆపై అర్చక స్వాముల సూచనల మేరకు భక్తులు శ్రీ కాత్యాయని వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఇక ఆత్మకూరు మండలం పంపనూరులో స్వయంభూగా సర్పరూపంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. తొలుత స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చక స్వాములు పవిత్ర జలాలతో అభిషేకం చేశాక సుగంధభరిత పుష్పాలు, స్వర్ణాభరణాలతో చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం కుంకుమార్చనలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రాకారోత్సవాన్ని కనుల పండుగగా జరిపారు. అలాగే బత్తులపల్లిలో కొత్తగా నిర్మించిన శ్రీ ఓంకారేశ్వర స్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. త్రయాహ్నిక దీక్షతో ప్రారంభమైన ఈ కార్యక్రమాల్లో భాగంగా వినాయకుడు, శివుడు, పార్వతి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి నవగ్రహాలు, నాగ ప్రతిమలకు వేద మంత్రాలతో వివిధ వైదిక క్రతువులు నిర్వహించారు. ఈ మేరకు పంచగవ్య ప్రాసన, జప పారాయణం చేశాక భక్తులతో స్వయంగా గోక్షీరంతో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి కొండమిట్టలో నూతనంగా నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతిష్టాపనోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు కలశ ప్రతిష్టాపన, గణపతి పూజ, పుణ్యాహవచనం,
కలస పూజలను విశేషంగా నిర్వహించారు. సకల దేవతా స్వరూపమైన గోమాతకు అర్చక స్వాములు పసుపు కుంకుమలతో పూజాదికలు చేశారు. భక్తులు గోమాతల్లికి ప్రదక్షిణలు చేసి కంకణాలు పసుపు కుంకుమలను ప్రసాదంగా స్వీకరించారు. ప్రతిష్టామూర్తి శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని తరించారు. తూర్పుగోదావరి జిల్లా ఇందుపల్లిలోని పుల్లలవారి గరువులో చతుర్థ మాస దీక్ష సూర్యారాధన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 35 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా యాగశాల పూజలను వేదోక్తంగా నిర్వహించారు. ఆదిత్యుని ఆరాధిస్తూ అరుణ పారాయణాలు చేశారు. అనంతరం సూర్యనారాయణ స్వామికి సూర్య నమస్కారాలతో నివేదనలు అర్పించారు. అష్టోత్తర శతనామార్చనలు జరిపి హారతులిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా తుని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, సుగంధభరిత పుష్పమాలలతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా అర్చకులు కుంకుమార్చనలు జరిపారు. భక్తులు అమ్మవారిని స్తుతిస్తూ భజనలు చేసి ఆ జగన్మాత అనుగ్రహానికి పాత్రులయ్యారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని పురాతన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో మాఘమాస ప్రారంభ పూజలు వేడుకగా జరిగాయి. ప్రాతకాలమే పవనసుతరికి అర్చక స్వాములు అభిషేకాలు చేశారు. తమలపాకుల అర్చన జరిపాక పూలమాలలు, తమలపాకుల హారాలు, వడమాలలతో స్వామివారిని అలంకరించి నివేదనలు, హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో వేదోక్తంగా శ్రీసూక్త హోమాన్ని జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించి 108 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అలాగే విశాఖ సీతమ్మధారలో కొలువు తీరిన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో ఆకుపూజలు వేడుకగా నిర్వహించారు. స్వామివారికి అభిషేక ఆరాధనలు పూర్తయిన తర్వాత హనుమాన్ చాలీసా పారాయణ సహితంగా ఆకుపూజలు చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. ఆలయ ఆవరణలో నెలవైన స్కందమూర్తికి అర్చకులు ప్రత్యేక అర్చనలు చేసి హారతులు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లిలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి జాతర ఘనంగా జరిగింది. ఈ ప్రాంతవాసుల ఆరాధ్య దైవంగా అంజనీసుతుడు ఆరాధనలు అందుకుంటున్నారు. జాతర సందర్భంగా స్వామివారి బృహత్మూర్తికి అభిషేకాలు చేశాక గజపుష్పమాల, నిమ్మకాయల హారాలతో అలంకరించారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు దాసభక్తిని మనసారా సేవించి స్వామివారి నిలువెత్తుమూర్తికి ప్రణామాలు అర్పించారు. వరంగల్లోని గోవిందాద్రిపై నెలవైన స్వయం వ్యక్తమూర్తి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కాలభైరవ స్వామికి అభిషేకం జరిగింది. ఆహ్లాదభరిత వాతావరణంలో కొండపై కొలువు తీరిన గోవిందరాజస్వామి సన్నిధిలో కాలభైరవుడి నిలయం ఉపాలయంగా విలసిల్లుతోంది. ఓరుగల్లు వాసులకు వరాలిచ్చే మూర్తిగా ఆరాధనలు అందుకుంటున్న కాలభైరవుడికి భక్తులే స్వయంగా అభిషేకాన్ని జరుపుకుని తరించారు. అనంతరం ఆలయ ఆవరణలోని యాగశాలలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి అర్చకులు లోక కళ్యాణాన్ని కోరుతూ చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు స్వామివారి ముందు నెయ్యి, నూనె దీపాలను వెలిగించి నివేదించారు. ఆవరణలోని దేవతా వృక్షాలకు మహిళలు ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక మహబూబ్ నగర్ పాలమూరులో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ప్రాతకాలమే స్వామివారికి అభిషేకం చేసి సింధూరార్చనలు చేశారు. ధూపదీప నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట మండలం కోటకొండ గ్రామ శివారులో నెలవైన శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆలయంలో ఆకుపూజలు జరిగాయి. ప్రశాంత వాతావరణంలో నెలవైన ఈ ఆలయంలో రామబంటుకు మాఘమాసం ప్రారంభం సందర్భంగా అభిషేకాలు, అర్చనలు చేశారు. తర్వాత జై శ్రీరామ్ అని లిఖించిన తమలపాకులతో అంజనీసుతుడికి ఆకుపూజలు నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో శివమాలదారుల ఊరేగింపు ఉత్సవం వేడుకగా జరిగింది. ఏటా శివరాత్రిని పురస్కరించుకుని మాఘమాసం ఆరంభంలో భక్తులు శివదీక్ష స్వీకరిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామోత్సవంలో భక్తులు అశేషంగా పాల్గొన్నారు. భజన గీతాలు, శివనామస్మరణ నడుమ గ్రామంలోని వివిధ ఆలయాల మీదుగా గ్రామోత్సవం అత్యంత వేడుకగా సాగింది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం విరూపాక్షిపురంలో కొలువైన శ్రీ విరూపాక్షి మారమ్మవారికి ప్రత్యేక పూజలు నేత్రపర్వంగా జరిగాయి. వరాలిచ్చే కల్పతరువుగా ఈ ప్రాంతవాసుల ఆరాధనలు అందుకుంటున్న విరూపాక్షి మారమ్మవారి ఆలయాన్ని 2005 నిర్మించారు. నాటి నుంచి నిత్య పూజలు, ఉత్సవాలతో అలరారుతున్న ఈ ఆలయంలో మాఘమాస ఆరంభ పూజలు వేడుకగా జరిగాయి. అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు చల్లని తల్లిని మనసార సేవించి ముగ్ధులయ్యారు. ఇక
తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటి రాయస్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. మాఘమాస ప్రారంభ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలో పుష్ప తోరణాలతో చక్కగా అలంకరించిన వేదికపై ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారిని వేంచేపు చేసి శోభాయమానంగా అలంకరించారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ తదితర వైదిక క్రతువులను పూర్తి చేశాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. ఇక వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం స్వరలయ సమర్పణ కార్యక్రమం జరిగింది. చెన్నైకి చెందిన కలైమామణి మన్నార్గుడి ఈశ్వరన్ బృందం ప్రదర్శించిన స్వరలయ సమర్పణ భక్తులను ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో 13వ అఖిల భారత సంస్కృత విద్యార్థుల ప్రతిభా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యాపీఠం ప్రాంగణంలోని ఆడిటోరియంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సంస్కృత విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ రవీంద్ర భారతిలోని కళావేదికపై హరికథ మహోత్సవాలు జరిగాయి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కిన్నెరా ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో ప్రముఖ భాగవత పలు పౌరాణిక అంశాలను ఆకట్టుకునే రీతిలో గానం చేశారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 17,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.